హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీని ముస్లిం వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ముందుగా దసరా శుభాకాంక్షలు. హిందువులందరికీ దసరా సంక్రాంతి చాలా స్పెషల్. హాలిడేస్ కూడా ఎక్కువ రోజులు వస్తాయి. సో మనందరం ఇంటికి వెళ్తాము, పాత ఫ్రెండ్స్తో, కొత్త ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఫుల్గా ఆడుకొని ఎంజాయ్ చేస్తాము, మెయిన్గా స్పెండ్ చేస్తాము. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నాలాగా లేదా మన అందరిలాగా చాలామంది వెళ్ళాలని ఉన్నా వాళ్ళ డ్రీమ్ అయితే ఏదైతే ఉందో, వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి, అలా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే దసరా పండగలోనే అంటే విజయదశమి కదా, అంటే విజయం ఉంది. మనందరం మన గోల్ కోసం, అంటే మనం ఏదైతే గోల్ పెట్టుకుని దాన్ని సాధించడానికి, సక్సెస్ అవ్వడానికి అందరం వెళ్ళకుండా రూముల్లో కానీ హాస్టల్స్లో కానీ ఉండి మన గోల్ కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. సో అలాంటి వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్ కల్లా విజయం ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే అవి అందరని కాదు, అందరం ఒకటే. సో అందరికీ నెక్స్ట్ విజయదశమి కల్లా వాళ్ళు అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అందరికీ. నెక్స్ట్ ఖచ్చితంగా మీ అందరు సక్సెస్ అవుతారు, నేను కూడా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఖచ్చితంగా దసరా సంక్రాంతికి హాలిడేస్ ఎక్కువ రోజులు వస్తాయి. సో ఇంటికి వెళ్తాం, మంచిగా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడతాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. బట్ ఇక్కడ హాస్టల్లో మ్యాక్సిమం హాస్టల్స్లో కానీ రూమ్స్లో కానీ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్తారు. సో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. డోంట్ డీగ్రేడ్, మనం ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాం. పెయిన్ ఉంటుంది కానీ సక్సెస్ అవుతాం. తర్వాత హ్యాపీగా అన్ని రోజులు ఇంటి దగ్గరే మంచిగా ఎంజాయ్ చేస్తాం. అలాంటి వాళ్ళు అందరూ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కల్లా సక్సెస్ అయిపోవాలి. ఏమి కోరుకుంటే అవన్నీ అయిపోవాలి రేపు కోరుకుంటే. సో నాకు కూడా మంచి లోన్లీనెస్ అనిపించింది. సో అందుకనే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాను రేపు. జస్ట్ అలా ఫ్రెండ్ రమ్మన్నాడు, సరే నేను వెళ్దామనేసి అనుకున్నాను. అందులోనూ అంతే కదా, సంక్రాంతి దసరా అంటే ఎప్పటికీ మనం మర్చిపోలేము. మిస్ యూ ఫ్రెండ్స్, అమ్మ, నాన్న, వాట్ ఎవర్ చెల్లి, అందరినీ మిస్ అవుతాం ఈ పండగకి. అమ్మ మెయిన్గా అయితే అమ్మమ్మ, తాతయ్య వీళ్ళని మనం మిస్ అవుతాము. సో నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ ఇయరు ఖచ్చితంగా, ఇప్పుడు ఎవరైతే మనం అందరం మిస్ అయ్యామో మనందరం నెక్స్ట్ ఇయర్ మన ఇంట్లో వాళ్ళతో గ్రాండ్గా జరుపుకోవాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మిస్ అవుతే, మీ ఫ్యామిలీని ఈ దసరాకి వెళ్ళలేక మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకంతే ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. అలానే ఐ మీన్ ఈరోజు నేను స్క్రిప్ట్ విషయం మీద తలలు కొట్టేసుకున్నాను స్క్రిప్ట్ రాయడానికి. సో ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను, చూడండి. అసలు థాట్స్ అంటే మనకి ఎవరైతే స్టోరీ రాయమని అడిగారో వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. వాళ్ళ ఫార్మాట్ని మనం అందుకోవడానికి ఫస్ట్ ఒక 5 to 6 days చాలా కష్టపడాల్సి వస్తుంది. సో నేను అన్ని ఫార్మాట్లు చేంజ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని ఏమో ఇంకా చేంజ్ చేయని చెప్పేసి అడుగుతున్నారు. మంచి థ్రిల్లింగ్గా ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, నెక్స్ట్ అలా ద సేమ్ టైం కొంచెం ప్రెజర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఫైనల్కి ఏంటంటే మనకు నచ్చిన పని కాబట్టి సూపర్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఫెస్టివల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఏంటంటే మనం వీలైనంత వరకు శనివారం మీటింగ్ ఉంది, ఇంటరాక్ట్ అవ్వాలి. ఈరోజు మనం ఆ స్క్రిప్ట్లో కొన్ని సీన్స్ అయిపోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఓకే, మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు. తెలుగులో చెప్పాలంటే విజయదశమి శుభాకాంక్షలు. కుల మత భేద విభేదాలు లేకుండా నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా ఎవరైతే రూమ్లో ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. బాయ్, జై హింద్. ఒక సినిమా స్టోరీకి సంబంధించి హీరో ఒక్క నైట్లో స్టార్ అయిపోవాలనుకుంటాడు, అంటే ఒక్క నైట్లో డబ్బులు గట్టిగా సంపాదించాలను అనుకుంటాడు. తన దగ్గర 2 lakhs ఉంటే ఒక్క నైట్లో 8 lakhs సంపాదించాలి. దానికి సంబంధించి రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు అనిపించింది క్రికెట్ బెట్టింగు, లేకపోతే ఈ ప్యాకెట్, ఇంకా వగేరే వగేరే అని ఆలోచిస్తూ ఉన్నాను. సో చూడండి, ఎన్నో పేజెస్ రాస్తూ ఉన్నాను కానీ ఇంకా ఎగ్జాక్ట్లీ ఐడియా రావట్లేదు, చూడాలి. సో యాజ్ ఏ రైటర్గా వర్క్ ఇలా ఉంటుంది.
సో వీడియో అయితే ఫాలో అవ్వండి. Where have I been? Stupid silence. You've been standing right there all along. Even though it's been unspoken so long, I'm only waiting for you, just waiting for you to give it enough. So ఎంత ఆలోచించినా ఐడియా అయితే రావట్లేదు. అంటే చూసింది వేరే సినిమాలో చూసింది ఉండకూడదని చెప్పి సార్ చెప్పాడు. సో కొత్తదనం కోసం ఆలోచిస్తున్నాం. ద సేమ్ టైం సొసైటీకి అది యూజ్ అవ్వాలి. అంటే షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళకి దానివల్ల జరిగే నష్టాలు ఏంటో కూడా తెలియాలి. సో ఇన్ని ఆలోచించాలి కాబట్టి ఐ థింక్ కష్టమే ఉంది. ఇంత అలా ఉంటుంది స్క్రిప్ట్ రాయాలంటే. మనమేమో 2 hours 10 minutes చూసేసి సినిమాని డిసైడ్ చేస్తాము, ఇక్కడ దాని వెనకాల మా లాంటిలో నలుగురు కష్టం ఉంటుంది. ఆ తర్వాత కనీసం 60 నుంచి 100 మంది క్రూ కష్టం ఉంటుంది. ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కూడా తప్పదు ఇక ఇదే పరిస్థితి. ఎందుకంటే చెప్పాను కదా శనివారం కల్లా మనం స్క్రిప్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి. సో అది ఫ్రెండ్స్, మరి మీరందరూ ఏవైతే పని అనుకున్నారో ఇవన్నీ అన్నీ అయిపోతాయి. ఇంకెందుకు మరి నేను స్క్రిప్ట్ రాసేసుకుంటారో, టైం లేదు కదా. ఓకేనా?